హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో ఫ్రెండ్స్ మనం డైలీ జీఎస్ఐ జీకేకి సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ వన్ నాట్ సెవెన్ క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము సో ఇది వన్ నాట్ నైన్త్ క్లాస్ సో ఫ్రెండ్స్ మీరు మాత్రం మీ వీడియోస్ని ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా డైలీ వాచ్ చేస్తే మాత్రం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా చాలా యూజ్ అవుతాయి సో ఫ్రెండ్స్ మీరు మాత్రం డైలీ మిస్ అవ్వకుండా వాచ్ చేస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఈరోజు ఏమాత్రం లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బెంగాల్లో ద్వంద్వ పాలన రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వారెన్ హేస్టింగ్స్ వారన్ హేస్టింగ్స్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రిస్టియన్ వైస్రాయిగా ప్రసిద్ధి చెందినవాడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇర్విన్ ఇర్విన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే డ్యూరియాండు రేఖను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆన్సర్ ఆప్షన్ టూ లార్డ్ లాన్స్ డౌన్ లార్డ్ లాన్స్ డౌన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మద్రాసు కోల్కత్తా ముంబైలలో హైకోర్టులు స్థాపించిన వైస్రాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆన్సర్ ఆప్షన్ టూ లార్డ్ లారెన్స్ లార్డ్ లారెన్స్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో హత్యకు గురైన ఏకైక గవర్నర్ జనరల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ లాట్ మేయో లాట్ మేయో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇల్బర్ట్ బిల్లు వివాదం ఇతని కాలంలో జరిగినది ఇల్బర్ట్ బిల్లు వివాదం ఇతని కాలంలో జరిగినది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ రిప్పన్ రిప్పన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ డఫ్రిన్ డఫ్రిన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే బీహార్లోని పూసాలో వ్యవసాయ పరిశోధన సంస్థను స్థాపించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కర్చన్ కర్చన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాలసీ ఆఫ్ కిక్స్ అండ్ కిస్సెస్ అని ఇతనిని వర్ణిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ మింటో మింటో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుండి న్యూఢిల్లీకి మార్చిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ టూ రెండవ హార్డింజ్ రెండవ హార్డింజ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే నవభారత నిర్మాత ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్గా పేరు గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ త్రీ డల్హౌసీ డల్హౌసీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే రౌలత్ చట్టాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ రీడింగ్ రీడింగ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహాత్మా గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యే విధంగా కృషి చేసినది ఆన్సర్ ఆప్షన్ టూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇర్విన్ ఇర్విన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశం నుండి బర్మ ఈ గవర్నర్ జనరల్ కాలంలో వేరు చేయబడినది ఆన్సర్ ఆప్షన్ టూ ఆన్సర్ ఆప్షన్ టూ లార్డ్ వెల్లింగ్టన్ లార్డ్ వెల్లింగ్టన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే అగస్టు ప్రతిపాదనలు ప్రకటించిన వైస్రాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ లిన్ లిత్గో లిన్ లిత్గో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశ విభజనకు ప్రణాళికను రూపొందించినది ఆన్సర్ ఆప్షన్ టూ మౌంట్ బాటన్ మౌంట్ బాటన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే గవర్నర్ జనరల్ పదవీ బాధ్యతలు నిర్వహించిన ఏకైక భారతీయుడు ఆన్సర్ ఆప్షన్ టూ రాజగోపాలచారి రాజగోపాలచారి నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో వ్యాప్తికి ఒక లక్ష రూపాయల గ్రాంటును బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన సంవత్సరం భారతదేశంలో విద్యా వ్యాప్తికి ఒక లక్ష రూపాయల గ్రాంట్ను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన సంవత్సరం ఏంటిది అంటే ఆన్సర్ ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో సివిల్ సర్వీసులు ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆన్సర్ ఆప్షన్ టూ కారన్ వాలీస్ కారన్ వాలీస్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుర్ఖా యుద్ధంలో విజయం సాధించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ త్రీ లార్డ్ హేస్టింగ్స్ లార్డ్ హేస్టింగ్స్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సతీ సహగమన నిషేధ శాసనంను చేసిన గవర్నర్ జనరల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఆన్సర్ ఆప్షన్ వన్ విలియం బెయింటిక్ విలియం బెంటిక్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రజలందరికీ విద్యను నేర్పే బాధ్యతను బ్రిటిష్ వారు స్వీకరించి వుడ్స్ ఎడ్యుకేషనల్ డిస్పాచ్ను ప్రకటించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ త్రీ డల్హౌసీ డల్హౌసీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశ తొలి గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ విలియం బెంటింగ్ విలియం బెంటింగ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే శాశ్వత శిస్తు విధానంను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కారన్ వాలిస్ కారన్ వాలిస్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే పద్దెనిమిది వందల డెబ్బై రెండులో భారతదేశంలో మొదటిసారి జనాభా లెక్కలు సేకరణ చేయించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లార్డ్ మేయో లార్డ్ మేయో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీపావళి ప్రకటన చేసిన వైస్రాయి దీపావళి ప్రకటన చేసిన వైష్రాయి ఆన్సర్ ఆప్షన్ వన్ లార్డ్ ఇర్విన్ లార్డ్ ఇర్విన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సైమన్ కమిషన్ భారతదేశం పర్యటించినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆన్సర్ ఆప్షన్ టూ లార్డ్ ఇర్విన్ లార్డ్ ఇర్విన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో మొదటి వైస్రాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కానింగ్ నింగ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు వీరి కాలంలో జరిగినది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కానింగ్ కానింగ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన తొలి వైస్రాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రిప్పన్ రిప్పన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో రైలు మార్గాలను మొదట నిర్మించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ డల్హౌసీ డల్హౌసీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్థానిక భాషా పత్రికల స్వాతంత్రం హరిస్తూ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను జారీ చేసినది ఆన్సర్ ఆప్షన్ టూ లిట్టన్ లిట్టన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే జలియన్ వాలాబాగ్ దురాంతం ఇతని కాలంలో జరిగినది ఆన్సర్ ఆప్షన్ టూ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చేమ్స్ఫర్డ్ చేమ్స్ఫర్డ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సైనిక సహకార ఒప్పందాన్ని రూపొందించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ వన్ వెల్లర్స్లీ వెల్లర్స్లీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడుగా పేరు గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ టూ లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే గోండులలో నరబలి ఆచారాన్ని నిషేధించినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లార్డ్ హర్డిన్జ్ లార్డ్ హర్డిన్జ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో చివరి భారతీయ వైస్రాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆన్సర్ ఆప్షన్ త్రీ రాజగోపాలచారి నెక్స్ట్ వన్ చూసినట్లయితే కాంగ్రెస్ ముస్లిం లీగ్లతో సిమ్లా సమావేశం ఏర్పాటు చేసినది ఆన్సర్ ఆప్షన్ టూ వేవెల్ వెవెల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ముస్లిం లీగ్ స్థాపించినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ టూ లార్డ్ మింటో లార్డ్ మింటో నెక్స్ట్ వన్ చూసినట్లయితే శారదా చట్టం చేసిన గవర్నర్ జనరల్ శారదా చట్టం చేసిన గవర్నర్ జనరల్ ఆన్సర్ ఆప్షన్ టూ ఇర్విన్ ఇర్విన్ సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు క్లాస్లో చెప్పుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము మీరు మాత్రం మన ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి డైలీ చేస్తే మాత్రం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా చాలా ఈజీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇంకెవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ షేర్ కూడా